హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ టాక్స్ ఈరోజు మనం రెండు వేల పదిహేడులో ఇటలీలో రిలీజ్ అయిన క్రూకుడ్ హౌస్ అనే ఒక క్రైమ్ మిస్టరీ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి నవ్ లెట్ స్టార్ట్ అవరు వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి ఆ ఛానల్స్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే బాగా ధనవంతుడైన అరెస్టైడ్ చనిపోవడం జరుగుతుంది ఎనభై ఐదు సంవత్సరాల అరిస్టైడ్ ఇన్సులిన్కి బదులుగా హైడ్రాప్స్ ఇంజెక్షన్ చేయడంతో అరిస్టైడ్ చనిపోయి ఉంటాడు కొంతమంది ఇది యాక్సిడెంట్ అని అంటూ ఉంటే మరికొంతమంది మాత్రం దాన్ని మర్డర్ అని అంటూ ఉంటారు మరోపక్క చార్లెస్ అనే ఒక మంచి డిటెక్టివ్ వద్దకు అరిస్టైడ్ మనవరాలు సోఫియా వచ్చి చార్లెస్ని ని కలిసి చార్లెస్తో తో మా తాత అరిస్టైడ్ ని మర్డర్ చేశారు మర్డర్ చేసిన వారు మా ఫ్యామిలీలోనే ఉన్నారనిపిస్తుంది దాన్ని నువ్వు కనిపెట్టాలి అని అనగా దానికి మొదట చార్లెస్ ఒప్పుకోకపోయినా ఆ తర్వాత చార్లెస్ వద్ద పని వచ్చి చార్లెస్ తో నువ్వు ఈ సాల్వ్ చేస్తే నీకు మంచి పబ్లిసిటీ వస్తుంది అని చెప్పడంతో ఆ కేసుని సాల్వ్ చేయాలని ఫిక్స్ అవుతాడు చార్లెస్ ఆ తర్వాత తన పోలీస్ ఫ్రెండ్ ని కలిసి ఆ కేసు గురించి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుంటాడు అయితే అరిస్టైట్ ఫ్యామిలీ బాగా అవ్వడంతో పోలీసులకి కనీసం ఆ హౌస్ ని సెర్చ్ చేయడానికి కూడా వారంటీ దొరకకపోవడంతో పోలీసుల వద్ద కేసు గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు దాంతో ఆ తర్వాత చార్లెస్ అరిస్టైడ్ బంగ్లాకి వెళ్లి అరిస్టైడ్ సిస్టర్ లా అయినటువంటి ఎడిత్ ని కలుస్తాడు ఎడిత్ అరిస్టైడ్ ఇంటికి తన సిస్టర్ చనిపోయిన తర్వాత వచ్చి పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత చార్లెస్ వెళ్ళి సోఫియా చిన్న చెల్లైనటువంటి జోసెఫైన్ ని కలుస్తాడు జోసెఫైన్ చిన్న పాప అయినప్పటికీ చాలా ఇంటెలిజెంట్ తనకి ఎవరేం మాట్లాడుకుంటున్నారో అని వాటన్నిటినీ చాటుగా వినే అలవాటు ఉంటుంది ఆ తర్వాత తను విన్నవన్నీ ఒక డైరీలో రాసుకుంటూ ఉంటుంది అలాగే తనకు ఒక ట్రీ హౌస్ కూడా ఉంటుంది అక్కడి నుంచి అందరినీ గమనిస్తూ ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే తనకు తాను ఒక షర్లా హోమ్స్ లా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత చార్లెస్ అరిస్టైడ్ చనిపోయిన తన ఆఫీస్ కి వెళ్ళగా చార్లెస్ తో సోఫియా అరిస్టైడ్ నన్ను తప్ప ఎవరిని ఇష్టపడేవాడు కాదు అని అంటుంది ఆ తర్వాత చార్లెస్ అరిస్టైడ్ బాత్రూంలోకి వెళ్ళగా అక్కడ ఇన్సులిన్ మరియు ఐ డ్రాప్స్ ఉంటాయి డ్రాప్స్ ని ఇన్సులిన్ బాటిల్లో పెట్టి ఉంటారు అందుకే అరిస్టైడ్ ఇన్సులిన్ అని డ్రాప్స్ ని ఇంజెక్షన్ చేసుకుని ఉంటాడు దాంతో చార్లెస్ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు మొదటిగా బాగా అయినటువంటి సోఫియా మదర్ మగ్దాని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు తను ఒక ఫ్లాప్ యాక్టరస్ తన హస్బెండ్ ఫిలిప్ కూడా ఒక ఫ్లాప్ రైటర్ ఫిలిప్ మగ్దాకి నాటకాలు రాస్తూ ఉంటాడు అందుకే హరిష్ కూడా వారి ఫ్లాప్ నాటకాలలో నేను ఇన్వెస్ట్ చేయను అని అంటూ ఉంటాడు ఆ తర్వాత చార్లెస్ బాగా రూడ్ పర్సన్ అయినటువంటి ఫిలిప్ వద్దకు వెళ్తాడు ఫిలిప్ మూడు సంవత్సరాల క్రితం తన ఆస్తి మొత్తాన్ని జోదంలో పోగొట్టుకుని ఉంటాడు ఆ తర్వాత చార్లెస్ అరెస్టేడ్ మరో కొడుకు అయినటువంటి రోజర్ వైఫ్ క్లెమెన్సీని కలుస్తాడు తను మొక్కల్ని స్టడీ చేస్తూ మంచి ప్రొఫెసర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది రోజర్ చార్లెస్ తో తన ఫాదర్ మరణం వెనక తన ఫాదర్ సెకండ్ వైఫ్ బ్రెండా ఉంది అని అంటాడు రోజర్ కూడా ఒక ఫ్లాప్ బిజినెస్ మ్యాన్ కావడంతో తను చేసిన అన్ని బిజినెస్లలో నష్టాన్నే చూస్తూ ఉంటాడు ఆ తర్వాత చార్లెస్ ఫిలిప్ పిల్లలకి ట్యూషన్ చెప్పే మిస్టర్ బ్రౌన్ ని కూడా కలిసి మాట్లాడతాడు చివరగా చార్లెస్ అరిస్టైడ్ సెకండ్ వైఫ్ బ్రెండాని కలుస్తాడు బ్రెండా ని పెళ్లి చేసుకోకముందు ఒక గా వర్క్ చేసి ఉంటుంది బ్రెండానే చివరిసారిగా అరిస్టైడ్కి ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసి ఉంటుంది అందుకే అందరూ తనే ఇన్సులిన్ బాటిల్లో డ్రాప్స్ వేసి తన ఓల్డ్ హస్బెండ్ని డబ్బు కోసం చంపేసింది అని అంటూ ఉంటారు కానీ బ్రెండా మాత్రం అవన్నీ నిజం కాదు అని అంటూ ఉంటుంది ఆ తర్వాత చార్లెస్ మిస్టర్ బ్రౌన్ ని కలవగా మిస్టర్ బ్రౌన్ చార్లెస్ తో హరిష్ చనిపోయిన రోజు రాత్రి నేను తనతోనే ఉన్నాను ఆ సమయంలో హరిష్ట కొడుకులైనటువంటి రోజర్ మరియు ఫిలిప్లు వేరు వేరు సమయంలో వచ్చి హరిష్ ని కలిసి హరిష్ తో గొడవ పడ్డారు ఫిలిప్ ఒక స్క్రిప్ట్ ని తీసుకుని రాగా హరిస్టైడ్ ఆ స్క్రిప్ట్ ని చదవకుండా నేను ఈ నాటకానికి ఫండింగ్ ఇవ్వను అని అన్నాడు అదే విధంగా రోజర్ బిజినెస్లో లాస్ రావడంతో డబ్బు అడగడానికి తన నాన్న వద్దకు వచ్చి తను కూడా తన నాన్నతో గొడవపడి అక్కడి నుంచి వెళ్ళాడు అని అంటాడు మిస్టర్ బ్రౌన్ ఆ తర్వాత చార్లెస్ తన ఇంటికి వెళ్ళగా అప్పటికే సోఫియా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది సోఫియా చార్లెస్ కోసం వెయిట్ చేసి తన ఇంటికి వచ్చాక చార్లెస్ని బయటికి తీసుకుని వెళుతుంది చార్లెస్ కూడా సోఫియా అరిస్టైడ్ మనవరాలు అని తెలియకముందు తనని లవ్ చేసి ఉండడంతో సోఫియాతో బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాడు ఆ తర్వాత చార్లెస్ అరిస్టైడ్ లాయర్ని కలవగా ఆ లాయర్ చార్లెస్తో అరిస్టైడ్ ముందే ఒక వీలునామా రాసి దానిలో అందరూ చూస్తూ ఉండగా సంతకం చేశాడు కానీ ఇప్పుడు వీలునామాలో సంతకం లేదు సంతకం లేకపోతే లా ప్రకారం అరిస్టైడ్ ఆస్తి మొత్తం తన రెండవ భార్య బ్రెండాకి చెందుతుంది అని అంటాడు ఆ తర్వాత చార్లెస్ రోజర్ ఆఫీస్కి వెళ్ళి నువ్వే మీ నాన్నని చంపావు తను నీకు బిజినెస్ చేసుకోవడానికి మనీ ఇవ్వలేదని చంపావు అని అనగా దానికి రోజర్ టూ మిలియన్ చెక్కును చూపించగా దానిలో రోజర్ ఫాదర్ అయినటువంటి అరిస్టేట్ సంతకం చేసి ఉంటాడు దాంతో రోజర్ చార్లెస్తో మా నాన్న ఆ రోజు రాత్రి నాకు డబ్బులు ఇచ్చాడు కానీ నా వైఫ్ మాత్రం ఈ ఇంట్లో జరుగుతున్నవన్నీ చూసి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంది అందుకే మా నాన్న వద్ద డబ్బులు తీసుకుని ఇక్కడే ఉండడం క్లెమిన్స్కి ఇష్టం లేదు అని చార్లెస్కి జరిగింది మొత్తం చెప్పిన రోజర్ ఏడుస్తూ తన నాన్న ఇచ్చిన చెక్కిని చింపేస్తాడు ఈ స్టోరీ మొత్తం విన్న చార్లెస్కి క్లెమెన్సీ మీద అనుమానం వస్తుంది హరిస్టైడ్ అందరినీ కంట్రోల్లో ఉంచేవాడు అది నచ్చని క్లెమెన్సీనే అరిస్టైడ్ని చంపి ఉంటుందా అని అనుకుంటాడు ఆ తర్వాత చార్లెస్ బంగ్లాకి వెళ్ళి అక్కడ ఉన్న జోసిఫైన్ని కలుస్తాడు జోసెఫైన్ చార్లెస్తో బ్రెండా మరియు మిస్టర్ బ్రౌన్ ఎఫ్ఐఆర్లో ఉన్నారు అని అంటుంది ఆ తర్వాత చార్లెస్ వెళ్ళి సోఫియాని కలవగా సోఫియా చార్లెస్తో తో నాకు అరెస్టైడ్ రాసిన వీలునామాలో సంతకం లేదని తెలుసు అలాగే బ్రెండా మరియు బ్రౌన్ ఎఫ్ఐర్ లో ఉన్నారని కూడా తెలుసు నాకే కాదు అరెస్టైడ్ కూడా బ్రెండా మరియు బ్రౌన్ ఎఫ్ఐర్ గురించి తెలుసు నిజానికి బ్రండాని హ్యాపీగా ఉంచడం కోసమే అరిస్టైడ్ మిస్టర్ బ్రౌన్ ని జాబ్ లో జాయిన్ చేసుకున్నాడు అని చెప్తుంది సోఫియా ఆ తర్వాత చార్లెస్ ఇంటికి వెళ్ళడానికి కార్ ఎక్కగా కారు స్టార్ట్ అవ్వకపోవడంతో సోఫియా చార్లెస్ని ఈ రాత్రికి ఇక్కడే ఉండు అని అంటుంది ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేస్తూ ఉండగా డైనింగ్ టేబుల్ వద్ద ఉన్న అరిస్టైడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకరినొకరు అనుమానిస్తూ చార్లెస్ ముందే ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత చార్లెస్ ట్రీ హౌస్ వద్దకు వెళ్లగా అక్కడ నుంచి చార్లెస్ కి బ్రెండా మరియు మిస్టర్ బ్రౌన్ కలిసి ఉండడం కనిపిస్తుంది తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని అనుకోగా చార్లెస్ ఉన్న చెట్టు వద్దకు చాలా కుక్కలు వచ్చి అరుస్తూ ఉంటాయి కట్ నెక్స్ట్ డే మార్నింగ్ చార్లెస్ బాడీ మీద చాలా గాయాలు ఉంటాయి అదే సమయంలో ఒక మెకానిక్ వచ్చి చార్లెస్ కార్ రెడీ చేస్తాడు కానీ నిజానికి చార్లెస్ తన కార్ ని తానే పాడు చేసి ఆ బంగ్లాలో ఉండి మొత్తం స్వయంగా తెలుసుకోవాలి అని తన కారుని తానే పాడు చేసుకుని ఉంటాడు ఆ తర్వాత మరో లాయర్ వచ్చి నా వద్ద అరిస్టైట్ సైన్ చేసిన వీలునామా ఉంది దాని ప్రకారం ఆస్తి మొత్తం సోఫియాకి చెందుతుంది అని అంటాడు అయితే అక్కడే ఉన్న చార్లెస్ లాయర్ చెప్తుంది మొత్తం వింటూ ఉంటాడు అదే టైంలో ఒక కాల్ రావడంతో చార్లెస్ వెంటనే బంగ్లా వద్దకు వెళ్ళగా ట్రీ హౌస్ కి ఉన్న రోప్ని ఎవరో కట్ చేసి ఉండడంతో జోసెఫైన్ కింద పడి బాగా గాయాలు తగిలి ఉంటాయి ఆ తర్వాత లాయర్ బంగ్లా వద్దకు వచ్చి అందరి ముందు ఆ వీరినామాను గట్టిగా చదువుతాడు దాంతో అందరూ బాధపడతారు కానీ క్లెమెన్సీ మాత్రం ఏమీ బాధపడకుండా నేను ఎలాగో ఇక్కడి నుంచి వెళ్ళిపోతానో అని అనుకుంటూ ఉంటుంది దాంతో రోజర్ మరియు క్లెమెన్సీ సోఫియాకి కంగ్రాట్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత చార్లెస్ సోఫియాను కూడా అనుమానించడంతో అది తెలుసుకున్న సోఫియా చార్లెస్ మీద కోప్పడుతుంది ఆ తర్వాత చార్లెస్ మిస్టర్ బ్రౌన్ రూమ్ లోకి వెళ్ళగా అక్కడ ట్రీ హౌస్ రోప్ ని కట్ చేసిన కటర్ కనిపిస్తుంది అదేవిధంగా బ్రెండాకి మిస్టర్ బ్రౌన్ రాసిన చాలా లెటర్స్ కనిపిస్తాయి వాటన్నిటిని గమనించిన చార్లెస్ మిస్టర్ బ్రౌన్ మరియు బ్రెండానే అరెస్ట్ అయిడ్ని చంపారు ఈ విషయం జోసెఫైన్ కి తెలియడంతో జోసెఫైన్ ని కూడా చంపాలని ట్రై చేశారు అని ఇద్దరిని అరెస్ట్ చేయిస్తాడు కానీ చార్లెస్ మాత్రం ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది వీరిద్దరూ అంత స్మార్ట్ కాదు వీరిద్దరిని ఎవరో నడిపిస్తున్నారు వీరి వెనక ఎవరో ఉన్నారు అని అనుకుంటాడు అదే సమయంలో ఆ బంగ్లాలో ఉన్న నాని జోసెఫైన్ కోసం చేసిన హాట్ చాక్లెట్ తిని చనిపోయింది అని తెలుసుకుంటాడు అయితే ఆ చాక్లెట్ ని సోఫియా జోసెఫైన్ కోసం తీసుకుని వచ్చి ఉంటుంది కానీ ఆ చిన్న పాప జోసెఫైన్ ఆ చాక్లెట్ తాగి ఉండదు ఆ చాక్లెట్ ని తాగి ఉండడంతో న్యాని చనిపోతుంది దాంతో మళ్ళీ చార్లెస్ సోఫియా కిల్లరా అని అనుమానిస్తాడు ఆ తర్వాత చార్లెస్ జోసెఫైన్ ని కలిసి నీ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది ఎందుకు నిన్ను అందరూ చంపాలని చూస్తున్నారో అనగా దానికి జోసెఫైన్ ఏమీ మాట్లాడదు కానీ చార్లెస్ తో నేను రాసుకునే డైరీ కనిపించడం లేదు నేను హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన ప్పటి నుంచి నా డైరీ కనిపించడం లేదు అని అంటుంది అదే సమయంలో అక్కడికి ఎడిట్ వచ్చి చిన్న పాపని చాలా ప్రశ్నలు వేశావు అని జోసెఫైన్ ని ఐస్ క్రీమ్ కోసమని తీసుకుని వెళ్లిపోతుంది అదే సమయంలో ఒక డాక్టర్ బంగ్లా వద్దకు వచ్చి నాని బాడీని చెక్ చేసి ఈ నాని సైనైడ్ తీసుకుని చనిపోయింది అని అంటాడు దాంతో చార్లెస్ ఈ ఇంట్లో ఉన్న ఎడిత్ ఒక్కరి వద్దే సైనైడ్ ఉంది అని గ్రహించి వెంటనే ఎడిత్ ప్లేస్ కి వెళ్లగా అక్కడ సైనైడ్ ఉంటుంది అలాగే జోసెఫైన్ డైరీ కూడా అక్కడ దొరుకుతుంది దాంతో చార్లెస్ వెంటనే తన కారు వద్ద ఉన్న సోఫియా వద్దకు వెళ్లి సోఫియాని కలిసి జోసెఫైన్ అని అడగ్గా దానికి సోఫియా ఇప్పుడే జోసెఫ్ జోసెఫైన్ ని బయటకు తీసుకుని వెళ్ళింది అని అంటుంది దాంతో చార్లెస్ సోఫియా తీసుకుని ఎడిత్ని వెతుకుతూ వెళతాడు అదే సమయంలో చార్లెస్ సోఫియాకి జోసెఫైన్ డైరీని ఇచ్చి దాన్ని గట్టిగా చదువు అని అంటాడు దాంతో సోఫియా జోసెఫైన్ డైరీని చదవగా దానిలో జోసెఫైన్ ఇలా రాసి ఉంటుంది నాకిక్కడ బోరుగా ఉంది నాకు బెల్లీ డ్యాన్సర్ అవ్వాలని కోరిక కానీ అరిస్టైడ్ మాత్రం నువ్వు అందంగా లేవు నువ్వు బెల్లీ డ్యాన్సర్ అవ్వలేవు అని అనడంతో నాకు కోపం వచ్చి ఎలా అయినా అరిస్టైడ్కి బుద్ధి చెప్పాలని అరిస్టైడ్ ఇన్సులిన్ బాటిల్లో ఐ డ్రాప్స్ని మార్చి పెట్టడంతో అరిస్టైడ్ చనిపోయాడు అదేవిధంగా నాని ఎప్పుడూ నన్ను అనుమానిస్తూ నన్ను కంట్రోల్ చేయాలని ట్రై చేసింది అందుకే నేను హాట్ చాక్లెట్లో సైనేడ్ని కలపడంతో నాని కూడా చనిపోయింది అదే విధంగా జోసెఫైన్ మిస్టర్ బ్రౌన్ అండ్ మిస్టర్ బ్రండా హ్యాండ్ రైటింగ్ ని కాపీ చేసి లెటర్స్ రాసి ఉంటుంది తన ట్రీ హౌస్ రోపును కూడా తనే కత్తిరించి తన మీద అనుమానం రాకుండా తనను కూడా ఎవరో చంపాలని చూస్తున్నారు అన్నట్లు ఆ తర్వాత తన కత్తిరించిన కత్తిరిని తీసుకుని వెళ్లి మిస్టర్ బ్రౌన్ రూమ్ లో ఉంచుతుంది ఆ విధంగా మిస్టర్ బ్రౌన్ మరియు బ్రండాని జైలుకి వెళ్ళేలా చేస్తుంది అయితే అది మొత్తం ఎడిత్ జోసెఫైన్ డైరీ చదివి అంతా తెలుసుకుని చార్లెస్ కార్ లో నేనే మర్డర్ చేశాను అని ఒక లెటర్ ని పెట్టిన ఎడిత్ చిన్నపిల్ల జైలుకి వెళ్లడం ఇష్టం లేక అలాగని ఇంతటి క్రిమినల్ బ్రెయిన్ ఉన్న అమ్మాయి సమాజంలో ఉండడం ప్రమాదమని ఎడిత్ జోసెఫైన్ని తన కారులో తీసుకుని వెళుతూ ఉంటుంది ఇంతలో చార్లెస్ ఎడిత్ కారుని చూసి తనని ఫాలో అవుతూ ఉండగా ఎడిత్ కారు లోయలో పడి ఎడిత్ మరియు జోసెఫైన్ ఇద్దరూ చనిపోతారు అక్కడతో మూవీ అయిపోతుంది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్